ఈరోజు దేవుని వాగ్దానం రోమిలకు రాసిన పత్రిక పదహారవ అధ్యాయం ఇరవయో వచనం సమాధానకర్తయ దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండును గాక నా ప్రియ సహోదరులరా దేవుడి రోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా దేవుడు చితిక దొగ్గించబోతా ఉన్నాడు ఎలాంటి భయంకరమైన సాతాను శక్తుల చేత మీరు బాధపడుతూ ఉన్నారో ఎంత భయంకరమైన శోధన మిమ్మల్ని ఆవరించి ఉన్నదో ఈరోజే దేవుని వాగ్దానంతో మీరు మాట్లాడండి దేవుని సన్నిధితో ఈరోజు మీరు తప్పకుండా గొప్ప విడుదలను పొందుకొనబోతున్నారు కాబట్టి ఆయన సన్నిధిలోని సంతోషమును బట్టి సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా దొక్కించి దేవుడి సమాధానమును మీకు అనుగ్రహించబోతా ఉన్నాడు ఆయన కృప ఎల్లప్పుడూ మీకు తోడై ఉండబోతుంది కాబట్టి ధైర్యం వహించండి ఆయన సన్నిధి మీతో ఉన్నది ఆయన కృప మీతో ఉన్నది కాబట్టి సాతన క్రియలను దురాత్మ శక్తులను మాంత్రిక శక్తులను ఈరోజే మీ కాళ్ళ క్రింద దేవుడు చితక దొక్కించినాడు కాబట్టి ధైర్యం వహించండి దేవుడు మిమ్మును అద్భుతమైన విడుదల ఇచ్చి నడిపించునుగాక పరిశుద్ధుడానికి వందనాలు సమాధానకర్త దేవానికి వందనాలు దేవా ఎంతమంది అయితే సాతాన శక్తుల చేత దురాత్మ శక్తుల చేత మాంత్రిక శక్తుల చేత బాధపడుతూ ఉన్నారో వారందరినీ నీ పాదశ అనే దానికి పెడుతున్నాం ఇప్పుడే ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి సాతాను వారి కాళ్ళ క్రిందకు చితుక దొక్కించండి ఏసు క్రీస్తు నామముల గొప్ప విడుదల కలుగును గాక ఏసు నామముల ప్రతి శోధన తొలగిపోవును గాక ఇప్పుడే ప్రతి ఒక్కరికి నీ కృప మెండుగా అనుగ్రహించి నీ కృప వారికి తోడుగా ఉండి నడిపించమని ఏసు పరిశుద్ధ నామను బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి మెయిన్ దేవుని సన్నిధిలో